మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని కాట్రియాల సర్పంచ్ మైలారం శ్యామ్, ఉప సర్పంచ్ శ్రవంతి రాజేందర్లు అన్నారు. మెదక్ జిల్లా రామేంపేట మండలం కాట్రియాల గ్రామంలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో గ్రామానికి జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద 10 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి అన్నారు. 1వ వార్డు 2వ వార్డులలో సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని వారు తెలిపారు. గ్రామంలోని అన్ని వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని నగేష్, చందర్ నాయక్, దుర్గా నాయక్ విజ్ఞప్తి చేశారు. మా గౌరవ ప్రియతమ నేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, మా మెదక్ జిల్లా కాన్స్టిట్యూన్సీ గౌరవనీయులు, జిల్లా అధ్యక్షురాలు మా గౌరవనీయులు పద్మా దేవేందర్ రెడ్డి గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారంలో. మేము ఈరోజు మా కాట్రియాల గ్రామ పంచాయతీలో ఎన్ఆర్ఈజిఎస్ కింద 10 లక్షల రోడ్డు మంజూరు చేయడంతో మేము 1-2 వార్డులలో 10 లక్షల రోడ్డు బీటీ రోడ్డు, సిసి రోడ్డు కంప్లీట్ చేసుకోవడం జరుగుతున్నది. అలాగే మా విలేజ్లో ఇంకా చాలా మట్టి రోడ్లు ఉన్నందువలన మాకు ఇంకా రోడ్లు శాంక్షన్ కోసము ఇంకొక 20 లక్షల రూపాయలు మంజూరు చేయాలని మేము మా ఎమ్మెల్యే గారికి వేడుకుంటున్నాము. అలాగే మా తాండాలో చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మట్టి రోడ్లు, కాబట్టి తాండాగిన ఒక 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పి మా ప్రియతమ నాయకురాలు గౌరవ ఎమ్మెల్యే గారికి వేడుకుంటున్నాం. జై తెలంగాణ.